జంగుల పక్క చూసుకుంటే జంగుల అవతల పక్క కొంటే మనకు ఫోటో వస్తుంది జంగుల పక్క. ఓకేనా? మీ అందరికీ నమస్కారం. జిల్లా నుంచి మరి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించినటువంటి పథకాలు, ప్రజలు అందుకుంటున్నటువంటి ఫలాలకి నిదర్శనమే నిన్న జరిగిన సభ. ఉద్యమంలో ఉన్న నాడు లక్షలాది మంది ప్రజానీకాన్ని కదిలించడంలో, సభలు పెట్టడంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం ఆనాడు మా పార్టీ చేసింది. అధికారంలో ఉన్న ఒక పార్టీ 3 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇన్ని లక్షల మంది ప్రజల ఆశీర్వాదం పొందడం అనేది ఒక చరిత్ర. ఒక అధికార పార్టీకి అనేక రకాల అవరోధాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. కానీ 3 సంవత్సరాల ప్రభుత్వం పని విధానాలు చూసిన తర్వాత రైతులు కావచ్చు, అనేక వర్గాల ప్రజలు కావచ్చు, ఈ ప్రభుత్వానికి అండగా ఉంటాం, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తామని చెప్పి తండోపతండాలుగా మేము కోరినట్టుగానే, మేము అనుకున్నట్టుగానే ఏ ఇంటికి ఆ ఇల్లు సద్దులు కట్టుకొని, నీళ్లు పట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని, ఇంత ఎర్రటి ఎండలో కూడా లక్షలాది మంది తల్లి వచ్చి ఆ సభను విజయవంతం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరికి కూడా, దానికి సహకరించిన వాళ్ళందరికి కూడా మా పక్షాన వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా తన పాత్రని, తన గొప్పతనాన్ని, తన సాలిడార్టీని అన్ని సందర్భాల్లో చాటినట్టుగానే నిన్న కూడా వరంగల్లో జరిగిన సభకి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి, జనం తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసి మళ్ళీ కరీంనగర్ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నది. ఈ జిల్లాలో తరలి వచ్చిన ప్రజానీకానికి కానీ, దానికి సహకరించిన ప్రెస్కు కానీ, మీడియాకు కానీ, సహకరించినటువంటి వర్గాలకు కానీ జిల్లా పక్షాన కూడా మాకు థ్యాంక్ చెప్తా ఉన్నాం. మీరిచ్చిన ఈ మద్దతు, మీ స్ఫూర్తి, మీ ఆశీర్వాదంతో ఈ జిల్లాలో ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే కాలంలో కూడా మీ నోట్లో నాలుకలాగా మీ గౌరవాన్ని పెంచే పద్ధతిలో, మీ అవసరాన్ని తీర్చే పద్ధతిలో మీ బిడ్డల్లాగా మేము తప్పకుండా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో ఈ వచ్చే సంవత్సరం నుంచి కరీంనగర్ జిల్లా మొత్తం తెలంగాణకు
వాటర్ హబ్గా మారబోతూ ఉంది. ఇది శుభ సూచకం. ఏనాడు కూడా రేపు మేడిగడ్డ కనుక లింక్ అయితే ఏనాడు కూడా కరువు చూడని జిల్లా కరీంనగర్ జిల్లా కాబోతూ ఉంది. ఫ్లడ్ఫ్లో కెనాల్ కాకతీయ కాలువ మధ్య ఉన్నటువంటి అప్లాండ్స్ ఏవైతున్నాయో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో అటువైపు పచ్చటి పొలాలు ఉన్నాయి. ఒకే జిల్లాలో ఇటువైపు ఎడార్లా మారిపోయింది. ఇంత వ్యత్యాసాన్ని చూడలేకపోతున్నాం, దీనికి ఒక పరిష్కారం చూపాలని చెప్పి వారికి విన్నవించినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేయబోతున్నాం. కాకతీయ కాలువ ఫ్లడ్ఫ్లో కెనాల మధ్య ఉన్నటువంటి అప్లాండ్స్ ఏవైతున్నాయో ఆ అప్లాండ్స్ కూడా రైతులు దొంగతనంగా మోటార్లు పెట్టుకొని లిఫ్ట్లు పెట్టుకొని పారిచే పద్ధతి కాకుండా ప్రభుత్వ పరంగానే దానికి ఒక పరిష్కారం చూపబోతున్నాము. అది మెట్టుపల్లి నుంచి మొదలుపెట్టి వరంగల్ జిల్లా వరకు. రెండో అతి ముఖ్యమైనది కాకతీయ కాలువ బిలో ఎల్ఎండి ఏనాడు కూడా రాసుకున్న రాతల ప్రకారంగా వాళ్ళు చూపిన డిజైన్ ప్రకారంగా 7000 క్యూసెక్ల నీళ్ళు ఎప్పుడు పోలే, 7000-8000 క్యూసెక్స్ ఎప్పుడు పోలే, 3000 క్యూసెక్లకు పరిమితమైంది. మొన్న కొంత మాడర్నైజ్ చేస్తే 4000 క్యూసెక్ల వరకు తీసుకుపోగలిగినాం మేము, కానీ అవి ఏ మూలకు సరిపోతలేవు. బిలో ఎల్ఎండి కింద 9,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వవలసిన అక్కర ఉంటే ఏనాడు కూడా 2,00,000 ఎకరాల కంటే నీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. అది కూడా కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రమే కొంత పక్కకు ఇచ్చిన తప్ప ఎప్పుడు లేదు. ఈ 9,40,000 ఎకరాల పొలం పారాలంటే, నీళ్ళు ఇవ్వాలంటే రేపు మిడిమానేది కంప్లీట్ కాబోతూ ఉంది జూన్ కల్లా, కాబట్టి రేపు ఈ కాలువ సామర్థ్యం పెరగకపోతే సాధ్యం కాదని భావించి ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఇవాళ పరిశీలన చేసుకుంటూ వస్తుంది కాలువల మీద. మేము ఇవాళ 4 గంటలకు కలవబోతున్నాం. మేము హుజురాబాద్లో ఎస్ఆర్ఎస్పీలో దీని మీద సమీక్ష చేయబోతా ఉన్నాం. ఈ కాలువ కెపాసిటీ పెంచడానికి, 9,40,000 ఎకరాల నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ డిజైన్లు చేసుకొని పనులు ప్రారంభించుకునే ప్రక్రియ కూడా మేము శ్రీకారం చుట్టబోతాం. సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు దీన్ని అంగీకరించడం జరిగింది. మూడో అతి ముఖ్యమైన పని, కాలువలన్నీ కూడా మెట్ట పంటల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు. లైనింగ్లు పోయినాయి, తూములు పోయినాయి, సెటర్లు పోయినాయి, అక్కడక్కడ కాలువ నీళ్లు పొర్లుతూ ఉన్నాయి. కాబట్టి చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వాలంటే ఆ డీబీఎంలని కొంత మట్టి పోసుకోవడమా, కొంత దాన్ని మాడర్నైజ్ చేసుకునే ప్రక్రియ కూడా తప్పకుండా మొదలవుతుంది. నాలుగవది తలాపుకే ఉంటుంది ఎల్ఎండి, కానీ తాగే నీళ్ళకు కూడా నోచుకొని మండలం తిమ్మాపూర్ మండలం. 400 ఫీట్ల బోర్లేసినా, 500 ఫీట్ల బోర్లేసినా తాగే నీళ్లకు నోచుకొని చిగురు మామిడి కావచ్చు, సైదాపూర్ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, ఈ 3 మండలాలకు కూడా ఫ్లడ్ఫ్లో కెనాల్ ద్వారా ఎక్కడ వరకు అయితే గ్రావిటీ ద్వారా వస్తాయో, గ్రావిటీ ద్వారా రాని ప్రాంతాలు ఏవైతున్నాయో అది ఈ 3 మండలాల్లో, దానికి కూడా ఒక ఉపాయం చేసుకొని పంట పొలాలకు నీళ్ళు అందించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ ఎండాకాలంలో ఇవి వీటి సమయ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందిన కరీంనగర్ జిల్లా కరువు లేకుండా పాడి పంటలతో పచ్చటి పొలాలతో తులతూగేటట్టు తెలంగాణ రాష్ట్రంలోనే దాని పూర్వ వైభవాన్ని కాపాడుకునే పద్ధతిలో తప్పకుండా తెలంగాణ ధాన్యాగారంగా తీర్చిదిద్దే సంకల్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా మాకు సహాయశాఖ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎండాకాలంలో కొంత పని మొదలుపెట్టుకొని
ఈ పనులు నిర్వర్తించుకుంటాం. చేస్తాం, అయితే లిఫ్ట్ కోసం ప్రయత్నం చేస్తాం. లిఫ్ట్ పెద్ద లిఫ్ట్ పెట్టి ఇవన్నీ మిడిమ ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కొంత ఏరియా పారుతుంది, గౌరవెల్లి గండివెల్లి కొంత పారుతుంది. ఆ కవర్ కాని ప్రాంతాలు ఏమవుతున్నాయో ఒక ఎకరం లేకుండా దానికి లిఫ్ట్ పెట్టుకొని చేసుకుంటాం. అవసరమైతే ఎల్ఎండి నుంచి పెట్టుకుంటాం. దాని విధి విధానాలు, దాని పద్ధతులు అన్నీ కూడా ఇంకా డిజైన్ చేయాల్సినది, చర్చలు పెట్టాల్సినది, టైం ఉంది కాబట్టి అవన్నీ చూసుకొని వ్యవసాయం చేసే రైతుకి, కౌలుకిచ్చి ఇంటి కాండే రైతు కంటే కూడా వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే ఇస్తాం. అది కౌలు రైత, పర్మనెంట్ రైతా కాదని, ఎందుకంటే వ్యవసాయం చేస్తే నష్టపోతారు కాబట్టి. కౌలుకిచ్చే వాళ్ళకి సంబంధం లేదు. మీరే చెప్పాలా మరి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ సహనంతో ఉండాలి. మంచిని మంచిగా, చెడును చీల్చి చెండాడే నైజం ఉండాలి వాళ్ళకి. అయిన దానికి కాందానికి కువిమర్శలు చేసేటువంటి కుసంస్కారం ఉండద్దు. ఈ కుసంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వాదం దొరకదు, ప్రజల ఆశీర్వాదం దొరకదు. ఈ జిల్లాలో ఏనాడు కూడా మాలాంటి వాళ్ళం వసూళ్ళు చేసిన సందర్భాలు లేవు. అసలు ఆ కల్చరలే ఈ కర్నూలు జిల్లాలో. మొన్న కూడా మాకు మొత్తం ఈ కూలి పని పేట ఇక్కడ వసూలు చేసుకుంటే 160,000 170,000 వచ్చినాయి ఈ కర్నూలు జిల్లా. మా జమ్మిగుడ్ల కొంత చేస్తే కొంత ఇచ్చింది తప్ప ఎక్కడ ఏనాడు లేదు. నేను ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటే, అండగా ఉంటామని చెప్పి ప్రకటిస్తూ ఉంటే, ఇంత గొప్ప సంఘీభావం తెలుపుతూ ఉంటే, ఊరంతా ఒకదారి ఊసర వెళ్ళి ఒకదారి అన్నట్టుగా ఎందుకు ఇట్లా ఉంటారు? మీరు ప్రజలు ఎట్లా ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా ఆలోచించుకోవాలి తప్ప, అంటే పదవి లేకపోతే బతకని పార్టీలు, పదం ఉంటేనే వెలుగుతారు, పదం ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు, పదం ఉంటేనే చెలాయిస్తారు తప్ప, పదవులు లేనప్పుడు సహనం కోల్పోకుండా నిజంగా మేమైనా తప్పు చేస్తే విమర్శించడానికి ఉండాలి తప్ప, ఆధారాలు లేని వాటికి అవాకులు చవాకులు మాట్లాడి పలచపడకండి, ప్రజల దృష్టిలో హీనంగా ఉండకండి అని చెప్పి నేను వాళ్ళ సూచన చేస్తున్నా. అని భయపడతా ఆమె, మేము పొద్దుపొద్దు తిరుగుతూనే ఉంటాం అట్లా అండి. మేము తిరుగుదాం పొద్దుపొద్దుల ఇప్పుడు అదే కదా రివ్యూ జరుగుతుంది ఇక్కడ, అది పునాది వేసినాక చెప్తా ఇప్పుడు వారం రోజుల.